ఫ్రెండ్స్ రేపు ట్రిప్ బుక్ చేసుకోవడానికి ఇక్కడ ఒక టూరిజం ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో అక్కడ ఎదురు కనిపిస్తుంది అదే బుయ్వన్ వాకింగ్ స్ట్రీట్. ఓకే, నేను మీకు తెలిసిపోద్దులే ఇక్కడ. సో ఇక్కడ మనకు ఒక టూరిజం ఆఫీస్ అయితే ఉంది, మెకాంగ్ లైట్ హౌస్ అంట. సో 36 మీరు ఎవరు అడిగినా చెప్తారు ఈ బుయ్వన్ వాకింగ్ స్ట్రీట్కి వచ్చేసి ఈ 36 షాప్ ఎక్కడంటే చెప్తారంటే ఒక్కో షాప్కి ఒక నెంబర్ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మేము స్టే చేసిన హోటల్ మేరకి హోటల్ 198 అనమాట. ఇప్పుడు ఇది ఉన్నది 36. ఓకే, ఈ 36 అని అడిగితే ఎవరైనా చూపిస్తారు. ఇక్కడ మనం ఈ మెకాంగ్ డెల్టా రేపు వెళ్తున్నాము, మెకాంగ్ డెల్టా బుక్ చేసుకున్నాం ట్రిప్. సో చాలా తక్కువ ప్రైస్లో జస్ట్ 450,000 డాంగ్లో మనకైతే మేడం ఇచ్చారు. అలాగే ఇక్కడ నుంచి మనం కాంబోడేకి బస్సు కూడా బుక్ చేసుకున్నాము $35, చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్ అనమాట. ఓకే, సో ఇక్కడ అన్ని రకాలు, ఈవెన్ మీరు ఈ కూచి టన్నెల్స్ కానీ మెకాంగ్ డెల్టా ఇంకా చాలా ట్రిప్స్ ఉన్నాయి ఇక్కడ, దనాంగు అనోయి. ఇక్కడ నుంచి మీకు బస్ సర్వీసు టూర్ ప్యాకేజీలు అన్నీ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇండియా హోటల్లో థాలి చూసారా, మనకి రోటీ ఇచ్చారు, రైస్ ఇచ్చారు, పప్పు, ఆలు కర్రీ, చట్నీ, కేసరి చాలా అయితే ఇచ్చారు. ఇది మొత్తం మనకి 150 డాంగ్, 150,000 డాంగులు, సుమారుగా 500 రూపాయలు అయితే పడుతుంది. హలో నమస్తే, దిస్ ఈజ్ రాము, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి day 7 వియత్నాంలో. ఓకే, సో లాస్ట్ డే ఎక్స్ప్లోరింగ్ అనమాట వియత్నాంలో, హోచిమిన్ సిటీలో ఉన్నాము. నిన్న కొచ్చి టనెల్స్ చూశారు కదా వీడియో, బాగుంది కదా. సో ఈరోజు అంతకు మించి ఉంటుంది మెకాంగ్ డెల్టా వన్ డే ట్రిప్, చాలా బాగుంటుంది. ఓకే, సో రేపు మనం కాంబోడే అయితే వెళ్ళిపోతాం, ఈరోజు లాస్ట్ డే అంటే ఎక్స్ప్లోరింగ్లో. ఓకే, సో ఇప్పుడైతే మన బస్ అయితే వచ్చేసింది. సో ఇదే మనం స్టే చేసిన హోటల్ మేరకి హోటల్, వాకింగ్ స్ట్రీట్లోనే ఉంటుంది, జస్ట్ అండ్ ఇది మేము ఉందే వాకింగ్ స్ట్రీట్లో అనమాట. ఓకే, బస్ అయితే వచ్చేసింది, ఆల్రెడీ ఎక్కేస్తారు. ఇదే బస్ అప్రాక్సిమేట్లీ 1500 రూపాయలు అయితే పడింది మన ఇండియన్ కరెన్సీలో, వన్ డే ట్రిప్ ఇంక్లూడింగ్ బఫే లంచ్ ఎవ్రీథింగ్ అనమాట. సో మనం హోటల్ నుంచి స్టార్ట్ అయ్యి జస్ట్ 2 hours జర్నీ చేసాము. సో ఇక్కడ ఒక పెద్ద మన బౌద్ధ టెంపుల్ అయితే ఉంది, లాఫింగ్ బుద్ధా, చాలా బాగుంది టెంపుల్. ఓకే, ఒకసారి అయితే మనం చూద్దాం, ఎదురే మనకు కనిపిస్తుంది కదా లాఫింగ్ బుద్ధా. సో ఈ టెంపుల్ అయితే 1848లో కట్టారట. సో కాంబోడియా, ఫ్రెంచ్, వియత్నాం మూడు స్టైల్ మిక్స్ చేసి అయితే కట్టారు. ఓకే, చాలా బాగుంది కదా టెంపుల్. సో ఇది మొత్తం ఈ టెంపుల్ కాంప్లెక్స్. ఇక్కడ చూడండి, బుద్ధ టెంపుల్ ఉంది, స్టాచ్యూ ఉంది చూడండి, చాలా హైట్ ఉంది, నాకు తెలిసి ఉంటుంది ఒక 150 ఫీట్స్ అలా ఉంటుంది. లాఫింగ్ బుద్ధ పక్కనే మనకి స్లీపింగ్ బుద్ధ కూడా చూడొచ్చు ఎదురే. ఫ్రెండ్స్, బస్ జర్నీ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం బోట్ జర్నీ అయితే చేయాలి, మెకాంగ్ రివర్లో బోట్ జర్నీ. ఇక వియత్నాం ట్రెడిషనల్ క్యాప్స్ హ్యాట్ హ్యాట్. సో రీసెంట్గా వర్షాలు పడ్డాయి కదా హోచిమిన్ సిటీలో, సో ఫ్రెష్ వాటర్ అయితే వచ్చినాయి, అంటే వర్షం నీళ్ళు అయితే చాలా కనిపిస్తున్నాయి మనకి. బాగుంది ప్లేస్, చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఒక ఐలాండ్కి అయితే వచ్చాము. సో ఇక్కడ నాకు తెలిసి లంచ్ కూడా ఇక్కడ ఉండొచ్చు. కలుపుతోంది అదేంటి మెంతుల ఎండిపోయి
మెంతులు ఫస్ట్ హనీ వేసింది, తర్వాత మెంతులు వేసింది. వీడియో కోసం చెప్తున్నా నిజంగా బాగుందా, వంటల ప్రోగ్రామ్ చెప్తారు వీడు ఎలా ఉన్నా కూడా అలా చెప్తున్నా నిజంగా బాగుందా. ఫ్రెండ్స్ హనీ టీ తాగాము, తర్వాత ఇక్కడ మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి, ట్రెడిషనల్ థింగ్స్ అన్నీ ఉన్నాయి, కావాలంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక ఫ్రూట్స్ ఫ్రెష్ అన్నమాట, ఫ్రెష్ ఫ్రూట్స్. ఇవి మొత్తం కూడా 30,000 డాన్స్ అంటే జస్ట్ 100 రూపీస్. సూపర్, చాలా బెనిఫిట్ కదా, మొత్తం కూడా చాలా రీజనబుల్, చాలా తక్కువ కూడా. మీరు కావాలంటే ఇవి పర్చేజ్ చేసుకోవచ్చు. ఇవి భలే చేశారు కదా ఇది టెంకాయలతోటి. ఫ్రెండ్స్ మనం విలేజ్ ఎక్స్ప్లోరింగ్లో ఉన్నాము, మధ్యలో ఒక చోట అయితే ఆపేరునా తెలిసి లంచ్ ఇక్కడేనా సరే అయితే చూద్దాం. ఈ ప్లేస్ చాలా బాగుంది కదా. ఫ్రెండ్స్ మనకి ఫ్రూట్స్ అయితే పెట్టారు, లంచ్ పెడతారు అనుకుంటే ఫ్రూట్స్ పెట్టారు, మేబీ తర్వాత ఉండి వచ్చాము లంచ్. సో పుచ్చకాయ ఇది ఏంటి చూడ, ఇది దీని పేరు ఏంటి తెలీదు, అదైతే డ్రాగన్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్. ఇది సపోటానా వెల్కమ్ టు క్యూడోస్ కోకోనట్ క్యాండీ. సో ఇదొక ఐలాండ్ అనమాట, చిన్న ఐలాండ్. మొత్తం ఇక్కడ అన్ని కొబ్బరి చెట్లే, మొత్తం అన్ని కొబ్బరి చెట్లే. కోనసీమ వచ్చిన టైం ఇక్కడ మొత్తం ఈ ఐలాండ్ మొత్తం అంతా కొబ్బరి పరిశ్రమ అనమాట. కొబ్బరి తురుము people can open this one, just one person can open about 1,000. Họ cứ nói mình mở ra xong á, mình có cái này. Thầy người ta đặt ra thì con lấy cái này nè. ఏం కొబ్బరి క్యాండీ అది కూడా కోకోనట్ క్యాండీ అంట, కోకోనట్ క్యాండీ అంట. ఇక్కడ చూడు క్యాండీ, క్యాండీ తయారు చేస్తున్నారు కోకోనట్ క్యాండీ. 2,000 sugar. ఏ వ్యాపారం వదలసదు కోకోనట్ క్యాండీ వితౌట్ షుగర్.
ప్యాకింగ్ చేస్తుంది. ఎంత పార్సల్ వస్తుంది? కోకోనట్ క్యాండీ ఫ్రెండ్స్, కోకోనట్ ఐస్ క్రీమ్ అంట, 10,000 డాంగులు అంటే అరౌండ్ 35 రూపీస్. నో కోకోనట్ వాటర్, కోకోనట్ వాటర్ హియర్ 15. ఓకే ఓకే, దట్ షుడ్ గివ్ ఇట్ 10. యా, చెక్ ఆ పేపర్. ఓకే ఆ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఒక గేమ్, తాడి మీదే దాళం చేసుకొని అవతల పక్క వెళ్ళాలి, జారితే నీళ్ళ పడతాం. తాడుంది కాబట్టి పడే ఛాన్స్ లేదు. అగైన్ అగైన్ డూ ఇట్ అగైన్. ఎస్ ఎస్ ఐ ఫ్రెండ్స్, అయితే లంచ్కి అయితే వచ్చాము ఇప్పుడు. సో లంచ్ మనకి ప్యాకేజ్లోనే ఇంక్లూడెడ్ లంచ్. ఇదే పెద్ద చేప అయితే పెట్టారు, ఫ్రాన్స్ పెట్టారు. ఇక్కడ ఇది రైస్ అర్థమవుతలేదు, నూడిల్స్ అర్థమవుతలేదు, మొత్తం చాలా ఉన్నాయి ఐటమ్స్. ఇదేంటి బ్రో, పూరి? పూరియా? ఏం బ్రో ఇట్లా అండి, గుమ్మరంగా పెద్ద పూరి, గుండాటి పూరి సూపర్ ఉంది. అయ్యో సూపర్, థ్యాంక్ యూ. టిఫిన్ చేసిన ఫ్రెండ్స్, లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి కయాకింగ్. సో ఇక్కడ మెకాంగ్ డెల్టాలో కయాకింగ్. ఒక బోట్కి వచ్చేసి 4 అనమాట, అటు ఇటు ఊగుతా ఉంది. ఓకే ఎంజాయ్. కయాకింగ్ పాపం చాలా కష్టము, అమ్మా వెళ్దామా, ఎంత కష్టపడుతుందా. మేమైతే ఇప్పుడు కొద్దిగా ట్రైల్ వేసినాం, చాలా కష్టం అనిపించింది. కాసేపటికే చెయ్యి పెయిన్ వచ్చేసింది. మళ్ళీ మన బ్రదర్ థెడ్ బ్రదర్కి ఇచ్చిన ఎట్లా ఉంది బ్రో? థెడ్ పులుసు కారిపోతుంది. నేను 10,000. హలో, ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోతోటి మన వియత్నాం ట్రిప్లోని అన్ని వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. సో రేపటి వీడియోలో వియత్నాం నుంచి బై రోడ్డు కాంబోడియా ఎలా వెళ్ళాలి, వీసా ప్రాసెస్ ఏంటి, బస్సు ఫేర్ ఎంత, బస్ టికెట్ ఎక్కడ బుక్ చేసుకోవాలి, సో ఆ డీటెయిల్స్ అయితే మీకు, ఆ జర్నీ ఎలా ఉంటుంది, ఇమిగ్రేషన్లో ఏమేమి అడుగుతారు, సో ఈ డీటెయిల్స్ మొత్తం రేపటి వీడియోలో అయితే వస్తాయి. సో ఓకే, సో ఈ వీడియో అయితే ఇందరితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఫ్యూచర్ ట్రిప్స్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ 8500470270 ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.